నియోకాన్నగా అప్పుడే జన్మించిన శిష్యుల గురించి సదస్సు ఇది ప్రతి సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రంలో భారతదేశంలోని ఒక్కొక్క రాష్ట్రంలో జరపబడుతుంది పది సంవత్సరాల తర్వాత మనకు హైదరాబాద్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇది పదమూడు తారీఖు నుంచి పదిహేను డిసెంబర్ వరకు హెచ్ఎసిలో జరుగుతుంది దీనికి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ప్రముఖులు న్యూ న్యూబార్న్ స్పెషలిస్టు అంటే న్యూనేటాలిస్టులు పీడియాటిషియన్స్ జూనియర్ డాక్టర్లు నర్సెస్ వీళ్ళందరి సదస్సుకొచ్చి చేసేది ఏమంటే ముఖ్యంగా చిన్న పిల్లలు చనిపోకుండా చూసుకునే జాగ్రత్తలు కొత్తగా చికిత్సా విధానంలో మార్పులు ప్రమాదమైన శిశువుని ఎలా గుర్తించాలి అలాగే ప్రమాదాన్ని రా జరగకుండా అంటే ఈ రోజుల్లో మొదటి రోజులనే డయాబెటీస్ రావడం మొదటి రోజు థైరాయిడ్ గ్లాండ్ లేకపోవటము పుట్టుకతోటే కొన్ని జబ్బులు రావటం పుట్టుకతోటే కొన్ని కంజంటస్ రావటము ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవటము పుట్టినప్పుడు ఏడ్చిన పిల్లలను చనిపోకుండా చూసుకోవటము ఇవన్నీ కూడా జూనియర్ డాక్టర్లు నర్సెస్ నేర్చుకునేందుకు ప్రముఖమైన డాక్టర్లు ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళ అనుభవజ్ఞులైన డాక్టర్లు జూనియర్ డాక్టర్లకు నేర్పేయటము మనకు నియోనియటల్ మోటాలిటీ రేట్ అంటే థర్టీ టూ ఇన్ఫెంట్స్ పర్ థౌజండ్ లీవ్ బర్త్స్కు ఉన్నది కాబట్టి దాన్ని ఎంత తగ్గించితే ఎంత తగ్గేయగలుగుతే అని అన్ని దాని ప్రయత్నంలో ప్రతి సంవత్సరం ఈ సదస్సు ఒక్కొక్క స్థలంలో నిర్వహించబడుతుంది దానికి మన దగ్గర హెచ్ఐసిసిలో థర్టీన్త్ టు ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఈ సదస్సు జరుగుతుంది మెయిన్ రీజన్స్ ఇప్పుడున్న దాంట్లో బరువు తక్కువ ఉండి నెలలు తక్కువ ఉండి పుట్టినప్పుడు ఏడవకపోవటము అనే దానికి ఎక్కువ మంది పోషకాహారం తల్లికి ఆరోగ్య సమస్యలు తల్లికి తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోపోవటము తల్లి సరైన సమయంలో సరైన దోహనకు అంటే హాస్పిటల్ పోక డెలివరీ తీసుకు కాకపోవటము ఆ డెలివరీ అప్పుడు పీడియాటిషియను క్వాలిఫైడ్ డాక్టరు క్వాలిఫైడ్ హాస్పిటల్ అన్ని వసతులు ఉన్న హాస్పిటల్ లో కనుక జన్మ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే గుర్తించి వెంటనే నేరెస్ట్ ఎన్ఐసి అంటే నేను అంటే ఇంట్రన్సీ కేర్కి షిఫ్ట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకొని చనిపోకుండా చూసుకుంటాను తల్లి ప్రెగ్నెంట్ అయిన రోజు నుంచి వాళ్ళ వ్యాక్సినేషన్స్ వాళ్ళ తల్లి ఆహారము తల్లి ఆరోగ్యము చివరికి డెలివరీ సమయంలో హాస్పిటల్ తర్వాత డెలివరీ అయిన పీడాటిషను డెలివరీ అయిన సమస్యలు ఉంటే ఏదైనా నియరెస్ట్ హాస్పిటల్లో చికిత్స కనుక తీసుకోగలిగితే చనిపోయేవారి సంఖ్య తక్కువ ఉంటుంది న్యూబార్న్ అనేది పుట్టినరోజు నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ ఈ ఏదున్నా కూడా ఫస్ట్ ఇయర్ లోపట్ల జాగ్రత్తలు కనుక పడితే మనం చనిపోయేవారి సంఖ్య తక్కువ ఉంటుంది ఈ డెత్స్ ముందుగా అరికట్టడానికి ఒకటి చెప్పాను కదా బరువు తక్కువ ఉన్న పిల్లల్ని సరైన సమయంలో సరియైన దా హాస్పిటల్లో తీసుకెళ్ళి సరైన చికిత్సగా కనుక చేస్తే చనిపోయేవారి సంఖ్య తక్కువ ఉంటుంది అంటే కొందరికి బరువు తక్కువ పుడతారు కొందరికి నెలలు తక్కువ ఉంటాయి కొందరికి ట్విన్స్ ఉంటారు కొందరికి ట్రిప్లెట్స్ ఉంటారు కొందరికి పుట్టగానే ఏడవరు కొందరికి పుట్టగానే పసిరికలు రావటం తల్లి బ్లడ్ గ్రూప్ బాబు బ్లడ్ గ్రూప్ సపరేట్ కావటము దానికి మెదడుకు పోవటము ఇవన్నీటి కూడా మనం కాపాడుకోవచ్చు దానికి యాంటీడీ ఇంజక్షన్ గను ఇవ్వాలా వస్తుంటాయి తరచుగా వస్తుంటాయి దాన్ని మనం వెంటనే గుర్తించి యాంటీడీ ఇంజెక్షన్ మదర్ కనుక వేస్తే పుట్టబోయే చైల్డ్కు మళ్ళీ ప్రమాదం రాకుండా ఉంటాయి